హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడే వస్తున్న లేత మామిడికాయలతో ఇలా పచ్చడి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తిన్నారంటే టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు. మరి మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేస్తారా? అయితే పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ సైజ్ మామిడికాయల్ని ఒక 5 కాయలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు కళ్ళు ఉప్పుని వేసుకోండి. దీంతోపాటే ఇంకొక 5 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. మీరు కొలతలు పర్ఫెక్ట్గా ఈ విధంగా ట్రై చేశారంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. అలానే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు మెంతుల పొడిని వేసుకోండి. అలానే ఒక వెల్లుల్లిపాయను ఇలా దంచుకొని దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఈ విధంగా ఈ ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత దీనిలోకి ఒక 50 నుండి 70 గ్రాముల వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ అంతా దీనిలో బాగా కలిసేంత వరకు ఇలా స్పూన్తోనే మిక్స్ చేసుకోండి. ఇలా ముక్కలన్నింటికి ఈ నూనెంతా బాగా పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కొద్దిగా కిందకు వత్తుకొని దీనిపైన మూత పెట్టి ఒక రోజంతా వదిలేసేయండి. చూడండి, నెక్స్ట్ డేకి దీనిపైన ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, ఇంక ఈ పచ్చడి మనకు తినడానికి రెడీ అయిపోయినట్లే. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొద్దిగా మెద్దుపప్పు వేసుకొని దీన్ని తిన్నారంటే టేస్ట్ అయితే అమృతంలానే ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేస్తారా? అయితే ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి. మరి ఈ వీడియో నచ్చిందా మీకు? అయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.